ఏ సమయంలో స్నానం చేస్తే మహా అదృష్టం వరిస్తుంది, భర్తకు తిరుగులేని ధనయోగం కలుగుతుంది, అలాగే ఏ సమయంలో కనుక స్నానం చేస్తే మీకు దరిద్రం చుట్టుకుంటుంది, స్నానం చేయడం ఎన్ని విధాలుగా ఉంటుంది, ఏ స్నానం దేనికి సంకేతం, ఏ స్నానం చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, హిందూ పురాణాల ప్రకారం స్నానం ఎలా చేయాలి? ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు చేసుకున్న తర్వాత మనం స్నానం చేస్తాం. కొందరు సూర్యుడు రాకముందే స్నానం చేస్తారు, ఇంకొందరు సూర్యుడు వచ్చాక మిట్ట మధ్యాహ్నం స్నానం చేస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం స్నానం ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేస్తే మంచిది, ఇష్టం వచ్చినప్పుడు స్నానం చేస్తే కలిగే అనర్థాలేంటి, ఇలాంటి వాటికి సంబంధించిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలం, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలు పడదు. అగ్ని అందరి దాహక శక్తి మనల్ని దహింపచేస్తుంది, కనుక జలంతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది. మంత్ర స్నానం. మంత్ర స్నానం వేదమందు చెప్పబడిన నమక చమక పురుష సూక్తాలను, మార్జన మంత్రాలను ఉచ్చరిస్తూ చేయడమైంది. భౌమ స్నానం. భౌమ స్నానం. భౌమ స్నానం పుణ్య నదుల్లో దొరికే మన్ను లేక పుట్టమన్ను మొదలైన పవిత్ర మృత్తికను ఒంటి నిండా పులుముకొని మృత్తికా మంత్రాలతో చేసేది. ఆగ్నేయ స్నానం. ఆగ్నేయ స్నానం సమస్త పాపాలను దగ్ధం చేసే పుణ్యరాశిని చేకూర్చే భస్మాన్ని మంత్ర సహితంగా లేదా శివనామాన్ని ఉచ్చరిస్తూ ధరించి చేసేది. వాయువ్య స్నానం. వాయువ్య స్నానం 33 కోట్ల దేవతలు నివసించే గోమాత పాదధూళి చేత చేయబడింది. దివ్య స్నానం. దివ్య స్నానం లోక బాంధవుడు, జగచ్చక్షువు, కర్మ సాక్షి అయిన సూర్యభగవానుడు ఆకాశంలో ఉండి సూర్యకిరణాలను వెలువరిస్తున్నప్పుడు వానలో స్నానం చేయడం. వారుణ స్నానం. ఇది అరుదైనది, దీనికి వాతావరణం అనుకూలించాలి. వారుణ స్నానం పుణ్య నదుల్లో స్నానం ఆచరించడం. మానస స్నానం. మానస స్నానం నిత్యం నారాయణ నామస్మరణతో కామక్రోధ లోభ మోహ మదమత్సర అహంకార డంబ దర్ప దైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీకపోవడం. ఇది మహత్తర స్నానం, మహారుషుల చేత ఆచరించబడుతుంది. ఈ స్నానం కోసం అందరూ ప్రయత్నం చేయాలి. దైవాన్ని స్మరిస్తూ మనస్సును నిలిపి చేసే స్నానం. క్రియాంగ స్నానం. జపం మంత్ర తర్పణ చేయడానికి చేసే స్నానం. దైవ స్నానం ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య చేసే స్నానం. మంత్ర స్నానం వైదిక మంత్రాలను చదువుతూ చేసే స్నానం. ఋషి స్నానం ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానం. మానవ స్నానం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానం. రాక్షస స్నానం ఉదయం 7 గంటల తర్వాత చేసే స్నానం. ఆతప స్నానం ఎండలో నిలబడి శరీరాన్ని శుద్ధి చేసుకునే స్నానం. మలాపకర్షక స్నానం మాలిన్యం పోవడానికి చేసే స్నానం. మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించి ఆరోగ్యంగా ఉండండి. మన సంస్కృతి సాంప్రదాయాల వెనుక శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. దీనిని అనుసరించి స్నానం ఏ సమయంలో చేస్తే మంచిదో తెలుసుకొని ఆ విధంగా అనుసరిస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.